దునియాలో ఎక్కువ జనాభా ఉన్న దేశం ఏది అని అనగానే టక్కున చైనా అని చెప్పారు. ఎనుగంటికి వెళ్ళి అదే ముంగటుంది కాబట్టి అల్కగా చైనా అనేస్తారు. ఇవాళ ఆ దేశం రెండో జాగలకు పోయింది. మా దేశం అండ్లా వెనకబడే, మా దేశం ఇండ్లా ఆఖర్లుండే, గండ్లా ముంగట్కి పోతే బాగుండు, గిండ్ల పతారా చూపిస్తే బాగుండు అని అనుకునేటోళ్ళు గీ వార్త చూసి సంబూర పడతారో ఏమంటారో మీ ఇష్టం. ఇక ఏహే భారతదేశం అమ్మ జాకన, చైనాని దాటేసి దునియాలనే ఫస్ట్ ర్యాంక్ కొట్టేసినాం. మళ్ళా ఎండ్లంటారా జనాభాల, చైనాల 142 కోట్ల 50 లక్షల మంది ఉంటే మన దేశంలో 142 కోట్ల 86 లక్షల మంది ఉన్నారు. అంటే 29 లక్షల మందితోటి ఇంకే దేశం సాధించలేని రికార్డు సాధించినాం అన్నట్టు. మనల్ని దాటేసుడు ఎవ్వల జేజమ్మతోటి సుతగాదిగా. ఉత్తమ 34 కోట్ల మందితోటి అమెరికోళ్ళు మూడో జాగలు ఉన్నారు. అన్ని దేశాల మంచి చెడ్డలు అరుచుకునే ఐక్యరాజ్య సమితిలే సాటింపేసిర్రు మన గొప్పతనం. ఫస్ట్ కాంచి సైనోళ్లే ముంగటుండేది. గిట్లా పెరుగుతా తిండి తిప్పల కష్టమైతుంది, జాబులు దొరకక ఆగమైతారని ఒక్కలు ముద్దు ఇద్దరద్దనే రూల్ పెట్టే వరకు మస్తు కంట్రోల్ అయింది. హీగేముంది, పుట్టేటోళ్ళు తగ్గి సచ్చటోళ్ళు పెరిగినరు. గతాంతెట్లనో ఉన్నది పోరలం కనురని తీరు తీరులు ఆఫర్లు ఇస్తున్నారు ఇప్పుడేమో. కానీ మన తాను ఎట్లుంటది, మీ సంకట్ వస్తే చాలు ఓ పిల్లగా పిల్లని చూడమంటావా అంటారు పెద్దలు. వెనకట 10-12 మంది, మొన్నటి దాకా 3-4 కావాలనుకున్నటోళ్ళు ఈ నడువనే ఇద్దరికి వచ్చిండ్రు. ఇక ఏ దేశంలో ఏ వస్తువు తయారు అయినా అమ్ముకుంటానికి మన దేశమే పెద్ద మార్కెట్. బయట దేశాలకు అగ్వసగ్వ కూలీలను ఉద్యోగులను పంపొచ్చు. టెక్నాలజీల ఆర్మీల ఆటల పైసల బలముల ఏరే దేశాలు ఎంతున్నా బలగముల మాత్రం 142 కోట్ల మన భారతదేశమే తోపు.